हेलो फ्रेंड्स, నేను మళ్ళీ మీ కోసం వచ్చేసాను। ఈసారి నేను మళ్ళీ ఒక మంచి కథతో వచ్చేసాను। కథ పేరు ఏంటంటే మతి మార్పు ఈగ। అయితే ఒక ఊర్లో ఒక చిన్న ఈగ ఉండేది। ఆ ఈగ ఒక రోజు ఆవు పేడతో తన ఇల్లుని అలుక్కుంటుంటే అప్పుడు తన గుర్తొచ్చిందన్నమాట। అయ్యో నా పేరేంటే, నా పేరు నేను మర్చిపోయానే అని అనుకుని పక్కనే ఉన్న అవ్వ దగ్గరికి ఎగిరి వెళ్ళి అవ్వ అవ్వ నువ్వు నా పేరు చెప్పవా అని అడుగుతుంది। అప్పుడు అవ్వ అంటుంది, నీ పేరైతే నాకు తెలియదు, కానీ అదిగో అక్కడ నా కొడుకు నడుస్తూ వెళ్తున్నాడు కదా, వాడిని వెళ్ళి అడుగు అని అంటుంది। అప్పుడు ఈగ ఎగిరి ఆ కొడుకు దగ్గరికి వెళ్ళి అవ్వ కొడుకు నా పేరేంటో చెప్పవా అని అడుగుతుంది। అప్పుడు అవ్వ కొడుకు అంటాడు, నీ పేరైతే నాకు ఎలా తెలుస్తుంది, నాకు నీ పేరు తెలియదు, కానీ అదిగో నా గొడ్డలి అక్కడ ఉంది చూడు, దాన్ని వెళ్ళి అడుగు అని అంటాడు। అప్పుడు ఈగ ఎగిరి ఆ గొడ్డలి దగ్గరికి వెళ్ళి అవ్వ కొడుకు గొడ్డలి నా పేరేంటో నువ్వు చెప్పవా అని అంటుంది। అప్పుడు ఆ గొడ్డలి అంటుంది, నీ పేరు నాకు తెలీదు, కానీ నేను కొట్టిన ఒక చెట్టు ఉంది చూడు, దాన్ని వెళ్ళి అడుగు అని అంటుంది। అప్పుడు ఈగ ఎగిరి ఆ కొట్టిన చెట్టు దగ్గరికి వెళ్ళి అవ్వ కొడుకు గొడ్డలి కొట్టిన చెట్టు నువ్వైనా నా పేరు చెప్తావా ప్లీజ్ అని అడుగుతుంది। అప్పుడు ఈ చెట్టు అంటుంది, నీ పేరు మాత్రం నాకు ఎలా నాకు అస్సలు తెలీదు, కానీ అదిగో నా పైన ఒక పావురం ఉంది చూడు, దాన్ని వెళ్ళి అడుగు అని అంటుంది। అప్పుడు ఆ ఈగ ఎగిరి ఆ పావురం దగ్గరికి వెళ్ళి అవ్వ కొడుకు గొడ్డలి కొట్టిన చెట్టు మీద ఉన్న పావురం నా పేరు నువ్వు చెప్పవా అని అంటుంది। అప్పుడు ఆ పావురం అంటుంది, నీ పేరు నాకు ఎలా తెలుస్తుంది, నీ పేరు నాకు తెలీదు, కానీ అదిగో అక్కడే పక్కన ఒక చెరువు ఉంది చూడు, ఆ చెరువులో ఈత కొడుతున్న చేపలున్నాయి చూడు, వాటిని వెళ్ళి అడుగు అని అంటుంది। అప్పుడు ఈగ ఎగిరి ఆ చేపల దగ్గరికి వెళ్ళి అవ్వ కొడుకు గొడ్డలి కొట్టిన చెట్టు మీద ఉన్న పావురం చెప్పిన చేప నువ్వైనా నా పేరు చెప్పవా అని అడుగుతుంది। అప్పుడు ఆ చేప అంటుంది, నీ పేరు నాకు ఎలా తెలుస్తుంది, నీ పేరు అయితే నాకు తెలీదు, కానీ నన్ను పట్టుకోవడానికి వస్తున్న జాలరి వాడు ఉన్నాడు కదా, వాడిని వెళ్ళి అడుగు అని అంటుంది। అప్పుడు ఈగ జాలరి వాడి దగ్గరికి వెళ్ళి అవ్వ కొడుకు గొడ్డలి కొట్టిన చెట్టు మీద ఉన్న పావురం చెప్పిన చేపను పట్టుకోవడానికి వచ్చిన జాలరి వాడా, నా పేరు నువ్వైనా చెప్పవా అని అంటుంది। అప్పుడు ఆ జాలరి వాడు అంటాడు, నీ పేరు నాకు తెలీదు, కానీ అదిగో అక్కడ ఒక ఆవు కట్టేసింది చూడు, దాన్ని వెళ్ళి అడుగు అని అంటాడు। అప్పుడు ఈగ ఆవు దగ్గరికి వెళ్ళి అవ్వ కొడుకు గొడ్డలి కొట్టిన చెట్టు మీద ఉన్న పావురం చెప్పిన చేపను పట్టుకోవడానికి వచ్చిన జాలరి చెప్పిన ఆవు, నా పేరు నువ్వైనా చెప్తావా అని అడుగుతుంది। అప్పుడు ఆ ఆవు అంటుంది, నీ పేరు నాకు తెలీదు, కానీ నా
నా కడుపులో ఒక బిడ్డ ఉంది చూడు దాన్ని వెళ్ళి అడుగు అని అంటుంది. అప్పుడు ఈగ కడుపు దగ్గర ఉన్న బిడ్డని వెళ్ళి అడుగుతుంది అన్నమాట. అవ్వ అవ్వ కొడుకు, కొడుకు గొడ్డలి, గొడ్డలు కొట్టిన చెట్టు, చెట్టు మీద ఉన్న పావురం, పావురం చెప్పిన చేప, చేపను పట్టుకోవడానికి వచ్చిన జాలరి, జాలరి చెప్పిన ఆవు, ఆవు లోపల ఉన్న బిడ్డ, నా పేరు నువ్వైనా చెప్తావా అని అడుగుతుంది. అప్పుడు ఆ పాప అంటుంది హీగా అని అంటుంది. అప్పుడు ఆ ఈగ గుర్తొస్తుంది, అదే నా పేరు, నా పేరు ఈగ అని అనుకుంటుంది అని అనుకుని హ్యాపీగా వెళ్ళిపోతుంది కథ కంచికి మనం ఇంటికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు గనక ఇలాంటి బోల్డ్ అని కథలు పద్యాలు చూడాలనుకుంటున్నారంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయడం మర్చిపోయి